सेंट्रल नियोजकवर्ग प्रजलू पेर पेन हृदयपूर्वक धन्यवाद सेंट्रल नियोजकवर्ग एमएलए उन्नाडु मल्लादि विष्णु एमएलसी उन्नाडु रुहुल्ला डिप्यूटी मेयर अवुत शैलज रेड्डी मुग्गुरु दौर्भाग्यमेंटे मुग्गुरु सेंट्रल नियोजकवर्ग तगलबड्डारंडी कनीसं ఈ ముగ్గురి పరిధిలో కూడా మా నియోజకవర్గంలో కనీసం ఎక్కడ కూడా వాళ్ళు కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి వాళ్ళ నియోజక వాళ్ళ డివిజన్లల్లో కూడా ఇంతవరకు గంపెడి మట్టేసిన పాపం గానివండి కనీసం కాలవలు తీయించడం గానివండి ఏ పని కూడా చేయించకపోగా మొన్న ఆదివారం రోజు 20వ తారీఖు మా సెంట్రల్ నియోజకవర్గంలో మా బోండా ఉమా మైశ్వరరావు గారి ఆద్వర్యంలో స్టేట్ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు మా నియోజకవర్గంలో మాటామంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మాటామంతి కార్యక్రమం చేపడితే వీళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు వాళ్ళ వరకే చూసుకుంటున్నారు వాళ్ళ వరకే మాట్లాడుకుంటున్నారు అన్ని తెలిస్తే మాట్లాడాలి ఏమీ తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి తెలిసి తెలినట్టు అటు ఇటు కానట్టు మాట్లాడొద్దు అవుత శైలజ్ రెడ్డి అవనివండి ఎమ్మెల్యే అవనివండి ఎమ్మెల్సీ అవనివండి ఎందుకంటే ఆ రోజు స్టేట్ మహిళా అధ్యక్షురాలు మా నియోజకవర్గానికి వచ్చి అన్ని నియోజకవర్గాల వారికి ఇలా చేయాలి మాటామంతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి గడప గడపకి తీసుకెళ్ళాలి ప్రతి డిజిలోకి తీసుకెళ్ళాలని మాకు ఒక లెసన్ ద్వారా తెలియజేశారు అది నీకు తెలియదు పెట్టదు నోటికొచ్చిన వాగేస్తున్నారు మీరు ఆ తర్వాత నుంచి ఏ నియోజకవర్గం వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఏ డివిజన్ లో వాళ్ళు ఆ డివిజన్ లో వాళ్ళు మీరు చేసిన దౌర్భాగ్యాన్ని మీ చత్త పరిపాలనని మీరు ఆవోడి ఈవోడి అని మబ్బిపెట్టి మాయ చేసి ప్రజల దగ్గర దోచుకున్నటువంటి దాన్ని మీరు పెంచిన అధిక రేట్లని అధిక ధరల్ని పెట్రోల్ డీజిల్ ఉప్పు పప్పు కందిపప్పు చింతపండు అన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్ కరెంట్ బిల్లులు ఇస్తా రాజ్యంగా మీకు నచ్చినట్టు చేస్తున్నారు కదా వాటన్నిటిని తెలియజేయడం కోసం మాటామంతి కార్యక్రమాన్ని చేపట్టాం ఎదురు బదురు చూస్తావా అవుత శైలజ్ రెడ్డి దా ఏ మాత్రం చూస్తావా నీకు మా స్టేట్ మహిళా అధ్యక్షురాలు అవసరంలా మాకు మీకు మా బోండా ఉమామైశ్వరరావు అవసరంలా ఒక సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నేను వస్తా నీ అనకాలను ఎంత మందినం తెచ్చుకో నేను సింగిల్ గా వస్తా సెంట్రల్ నియోజకవర్గంలో ముగ్గురు తగలబడ్డారు మీరు మీ ముగ్గురేన కాల కొన్ని వేల మందిని తెచ్చుకోండి నేను మాత్రం సింగిల్ గానే వస్తా మీరు సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేసుంటే ప్రజలకి సుపరిపాలన అందించుంటే నువ్వు అన్నావు కదా ఒక ఇంటికి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆ పథకాలు ఈ పథకాలని ఇంటికి అందజేశాము బోండా ఉమ్మ ఉన్నప్పుడు ఏం చేయలేదు మీ కళ్ళేం దొబ్బినయా మీ కళ్ళు కాకులు పొడిచినయా గద్దలు పొడిచినయా మీ కళ్ళ కనబడట్లేదా మా బోండా ఉమామైశ్వరరావు గారు చేసిన అభివృద్ధిని మీరు చేస్తామని చెప్పుకొని సిగ్గనిపించట్లేదా అప్పుడు 5 సంవత్సరాల క్రితం మా బోండా ఉమామైశ్వరరావు గారు శంకుస్థాపన చేసిన దాన్ని మరలా ఇప్పుడు మీరు శంకుస్థాపన చేయని మీకు సిగ్గనిపించట్లేదా ఏదను ఉంటే మీరు కొత్తగా చేయండి అమ్మా మా ఉమా గారు చేసిన వాటిని మీరు చేసని చెప్పుకోవడానికి అసలు మీకు ఎక్కడ సిగ్గులేదు మీరు పెద్ద తోపులు కదా మీ జగన్మోహన్ రెడ్డి ఖజానాలో డబ్బులు లేకపోతే మీ సొంత డబ్బులు పెట్టి చేయండి నేనైతే సింగిల్ గా వస్తా మీరు ఏం అడగబోర్చారో మీరు ఏం ఉద్దరించారో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు ఏం న్యాయం చేశారో మీ పరిపాలన ఎలా తగలబడిందో మీరో మేమో చూసుకుందాం రండి ఎదురు బదులు ఉంటే మాట్లాడతానన్నావుగా మాటే కదా మాట్లాడడానికి ఏమైంది అధికారులు ఉన్నాక నేను విర్రవీగి రెచ్చిపోతే ఏముండదు అక్కడ ప్రజలకు తెలియదా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు తెలియదా మీరు ఏం ఒరగబడిచారో ఏం చేస్తున్నారో ఆనాడు ఉమాగారు ఉన్నప్పుడు 300 కోట్ల అభివృద్ధి జరిగింది మీరు ఏం బీకుతున్నారు నీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఎన్ని కోట్ల అభివృద్ధి చేశాడు రిపేర్లు కట్ చేసుకోవడానికి శంకుస్థాపన మా ఉమాగారు తీసిందని మళ్ళీ మీరు తిరిగి శంకుస్థాపన చేయగా మీ టైం సరిపోవట్లా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడమే పని ఎవడు ఇల్లు కడుతున్నాడా ఎవడు కాయలు కొట్టు పెట్టుకున్నాడా ఎవడు వ్యాపారం పెట్టుకున్నాడా రోడ్డు మీద
రోడ్ పక్కన కాయలు అమ్ముకునే వాళ్ళని కూడా వదలట్ల. ఇంత దౌర్భాగ్యం ఈ సెంట్రల్ నియోజకవర్గంలోనే తగలడింది. మీరు మాట్లాడడానికి కూడా అర్హత కానీ మీకు హక్కు కానీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు నోరు అద్దు అరుకులో పెట్టుకుంటే బాగుంటుంది. ఉమాగారిని టచ్ చేస్తే, ఉమాగారి గురించి మాట్లాడితే, అసలు సెంట్రల్ నియోజకవర్గం గురించి మీరు నోరెత్తితే మా తలాక ఏంటో చూపిస్తాం. ఇంకా మాతో పెట్టుకోవడం చాలా అరుదు. ఉమాగారు ఒక్కసారి ఊ అన్నారు అనుకో, మీ బట్ట బండారం మొత్తం బయట పెట్టేస్తాం. మీరు ఏం ఉద్ధరిస్తున్నారో, నోరు అద్దోదుపులో పెట్టుకో మాట్లాడితే బాగుంటుంది. మీరు ఏం ఉద్ధరిస్తున్నారో అది మాట్లాడుకోండి మీడియా ముందు. మా గురించి ఎందుకు, మేము మాట మంతే పెట్టుకుంటాము, ఇంకేమైనా పెట్టుకుంటాము, ఇంకేమైనా పెట్టుకుంటాము. మేము ఏమి చేసినా ప్రజల కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల బాగోగుల కోసమే చేస్తాం. మీకులాగా దోచుకోవడానికి కాదు. ఒక మాట మాట్లాడాము అంటే అది నిజమై ఉండాలి, ఎప్పటికైనా నిరూపించే రీతిలో ఉండాలి. నేను నిరూపిస్తా అన్నాగా మా బోండా ఉమాగారు ఏం చేశారో నిరూపిస్తా, నీ మల్లాది విష్ణు ఏం చేశారో నిరూపించండి. నేను ఒక్కదాన్ని వస్తా సింగిల్గా సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా. నీ వెనకాల కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని తెచ్చుకో, నేనైతే ఒంటరిగా వస్తా. ఉమాగారు ఏం చేశారో నేను చెప్తా, నీ మల్లాది విష్ణు ఏం చేశాడో మీరు చెప్పండి. ఇక్కడ ఎంత అభివృద్ధి చేశారో నేను చెప్తా, మీరు ఏం అభివృద్ధి చేసి ఏం ఉరగబడిచారో మీరు చెప్పండి.